नमस्ते अंडी हाय ई रोजु मा इंट्लो गोंगूर चिकन चेस्तुन्नामु आ रेसिपी नेनु मीकु चूपिस्तानु दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स नेनु हाफ केजी बोनलेस चिकन तीसुकुन्नानु इदी रेंडु टमाटालंडी नेनु प्यूरी चेसि पेट्टुकुन्नानु इदी आनियन्स कस्तूरी मेथी कोत्तिमीर करेपाकु अल्लं वेल्लुल्लि पेस्ट आयिल पच्चिमिर्चि उप्पु कारं गरम मसाला पसुपु धनिया पौडर जीरा पौडर नेनु हाफ केजी बोनलेस चिकेन लो नालु कट्टल गोंगूर तीसुकुन्नानंडी मुंदुगा चिकेन तीसुकोनी अंदुलो आनियन्स कलुपुकुंटुन्नानु ओक कप्पु आनियन्स रेंडु स्पून्लु उप्पु ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు హాఫ్ స్పూన్ కారం 3 స్పూన్లు ధనియా పౌడర్ 1.5 స్పూన్ जीरा पाउडर हाफ स्पून गरम मसाला हाफ स्पून टमाटा प्यूरी वेसुकुंटुन्नानु कोत्तिमीर वेसुकुंटुन्नानु करेपाकु ఇప్పుడు కస్తూరి మెతి తగినంత వేసుకుంటున్నాను పచ్చిమిర్చి నేను 10 తీసుకున్నాను పచ్చిమిర్చి ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఈ చికెన్ ని మ్యాగ్నేట్ చేసి 1 అవర్ ఉంచుకుంటాం ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు 1 అవర్ మ్యారినేట్ అయిన చికెన్ ని వేడైన కుక్కర్ లో వేసుకుందాం बागा कलुपुकुंदामंडी बागा कुक अव्वाली बागा वेगी आयिल वस्तदी नेनु ई चिकेन नी हाफ अवर पैने हाई लो पेट्टुकुन्नानंडी इप्पुडु आयिल वच्चेसिंदी ओकसारि कलुपुकुंटुन्नानु चिकेन लो 2 ग्लासेस वाटर तीसुकुंटुन्नानु ओकसारि कलुपुकोनि विजिल की पेट्टुकुंदाम 3 विजिल्स अला रावाली इप्पुडु दीनि मीद मूत पेट्टुकुंटुन्नानु ई गोंगूर लो पच्चिमिर्चि वेसि उडिकिच्चि पेट्टुकुन्नानु ఈ గోంగూర పెద్దాకు కాకుండా చిన్నాకు ఉంటదండి అందులో పులుపు ఎక్కువగా ఉంటది అది తీసుకోండి రుచిగా ఉంటది నేను ఇది మెతికి పెట్టుకున్నాను మిక్సీలో వేయబాకండి టేస్ట్ అంతగా రాదు మెతికి పెట్టుకోండి టేస్ట్ వస్తుంది ఆవిరి వెళ్ళిపోయిందండి మూత తీసుకుంటున్నాను చూశారు కదా ఆయిల్ వచ్చేసింది ఒకసారి కలుపుకుంటున్నాను గోంగూర్ని యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి కలుపుకుందాం ఇంకా 5 నిమిషం తర్వాత ఈ రెసిపీ రెడీ అయిపోతుంది గోంగూర చికెన్ రెడీ అయిపోయింది ఇప్పుడు మూత పెట్టు 5 నిమిషం అయిపోయిందండి ఇప్పుడు మూత తీస్తున్నాను వావ్ చాలా బాగుంది కదండి
కొత్తిమీర వేసుకుంటున్నాను ఒకసారి మీకు చూపిస్తాను చూసారు కదండి ఇంతే ఈ రెసిపీ రెడీ అయిపోయింది ఈ గోంగూర చికెన్ రోటీలో రైస్ లో చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అసలు వదిలిపెట్టరు ఇప్పుడు గోంగూర చికెన్ రెడీ అయిపోయింది మనం ఒక బౌల్ లో తీసుకుందాం ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పట్టదండి గోంగూర చికెన్ కదా అందుకు ఈ కర్రీ రైస్ లో సూపర్ గా ఉంటదండి ట్రై చేయండి మీరు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్